రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకటరావుపల్లిలో కొదురుపాక బీసీఎం ట్రస్ట్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. దాదాపు 200 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు వంశీ చక్ర కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తరపాక కొండయ్య, సర్పంచులు బూరుగుల నందయ్య, ఒంటెల గోపాలరెడ్డి, సెస్ డైరెక్టర్ మేడదల మల్లేశం, నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి, ఎల్ఆర్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, మరాఠీ అజయ్, నల్లాల బాలరాజు, సందేశారం రాజారాం వైద్య సిబ్బంది ఉన్నారు. బీసీఎం కంటి దవాఖానా కొదురుపాక తరపున మేము ఇక్కడ ఈరోజు వెంకటరావుపల్లిలో కంటి పరీక్ష క్యాంపు పెట్టడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ని ఒకసారి ఇట్లా శుక్లాల కోసం, కంటి శుక్లాల కోసము పరీక్ష చేసి ఉచితంగా ఈ ఆదివారము ఆపరేషన్స్ కోసము మేమే దగ్గర ఉండి తీసుకెళ్ళి చేయించి తీసుకొస్తాము. దీనికి కోఆపరేట్ చేసిన గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ వాస్తవ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రాజలింగం గారు, వారి యొక్క తల్లి తండ్రి జ్ఞాపకార్థం, బుచ్చమ్మ చంద్రమౌళి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ ట్రస్టు ఏర్పాటు చేసి మరి కొదురుపాకలో పెద్ద ఎత్తున దవాఖానా నిర్మించి మరి బోయినపల్లి మండలంలోని ప్రజలకు వారు ఉచితంగా సేవలు అందించాలని వారు వారి సతీమణి ఇద్దరు కూడా కంటి డాక్టర్లు ప్రొఫెసర్లు సరోజినాయుడు దవాఖానలో మరి వారు సామాజిక సేవ చేపట్టి మన మండలంలోని ప్రజలకే కాకుండా పక్క మండలాల ప్రజలకు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కానీ కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చి పరీక్ష చేయించుకున్నట్టయితే మరి వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి పంపుతారు. కాబట్టి మరి వారి యొక్క సేవా దృక్పథము మన అందరం స్వాగతించాలి. మరి ఇట్లాంటి అవకాశాన్ని బోయినపల్లి మండల ప్రజలు కానీ చుట్టుపక్కల మండలాల ప్రజలు కానీ గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క సేవా దృక్పథానికి అభినందించాలని ఆకాంక్షిస్తూ